మోడీ ఎలా ఎదుర్కొంటాలో చూడాలి. ఎందుకంటే శ్రీలంకలో జరిగిన పరిణామాలు అలాగే బంగ్లాదేశ్లో జరిగిన పరిణామాలని స్ఫూర్తిగా తీసుకుని ఇప్పుడు ఏదో చేయడానికి సిద్ధపడుతున్నాయి ఐఎన్డీఏ కూటమి భాగస్వామి పక్షం. ఎందుకంటే ఓపెన్గా మాట్లాడిస్తున్న నాయకులు కాంగ్రెస్ సమాజ్వాదీ పార్టీకి సంబంధించిన నాయకులు ఆ టైప్లో బుద్ధి చెప్తామన్నట్టు. అక్కడ జరిగింది ఏంటి, ఇష్యూ డైవర్షనల్ బేస్డ్ పాలిటిక్స్. అక్కడ కూడా ప్రతి మనిషిలో ఒక అసంతృప్తి ఉంటుంది, ఆ అసంతృప్తిని రెచ్చగొట్టడం, ఆ రెచ్చగొట్టే సందర్భంలో పక్కదోవ పట్టించడం అన్నటువంటి. అక్కడ జరిగింది ఏంటి, శ్రీలంకలో పంటలకు సంబంధించి సరైన పంట రాలేదు, కష్టపడ్డారు, నష్టపోయారు. దానికి పరిష్కారం అధ్యక్షుడి మీద పడ్డారు, వాళ్ళ భవనం మీద పడ్డారు, ఆయన పారిపోయి వచ్చాడు, యువతలకు వెళ్ళాడు, కొన్ని రోజుల తర్వాత వేరే వాళ్ళని పెట్టారు. అదే పార్టీకి సంబంధించిన ప్రభుత్వమే నడుస్తుంది వాళ్ళు ఇచ్చినటువంటి మద్దతుతోనే. ఏం పరిష్కారం అయింది, భారతదేశం జోక్యం చేసుకుని కొంత సాయం చేస్తే ఇప్పుడిప్పుడే సెటిల్ అవుతోంది. బట్ ఈలోపు ఆర్థిక వ్యవస్థ అస్తవ్యస్తం, సర్వనాశనం, కానీ ప్రభుత్వాన్ని మార్చగలిగారు. అట్లాగే బంగ్లాదేశ్లో ఆమె చేసిన తప్పేంటి, రిజర్వేషన్లకు సంబంధించి కోర్టు ఇచ్చిన తీర్పును అడ్డుపెట్టుకుని చేసినటువంటి వ్యవహారం, అసలు వ్యవహారం ఆమెని వైదొలిగేలా చేయటం కోసం ఆడినటువంటి ఒక డ్రామా. అలాంటిది మన దేశంలో కూడా జరిగినాయి, రైతు ఉద్యమం పేరుతో జరిగినాయి, అట్లాగే సిటిజన్షిప్ అమెండ్మెంట్ యాక్ట్ వ్యతిరేక అల్లర్లు జరిగినాయి, వ్యతిరేకత పేరుతో ఉద్యమాలు జరిగినాయి, ఖలిస్తాన్ పేరుతో జరిగినాయి, ఇట్లాంటి కుట్రలు మన దేశంలో కూడా జరిగినాయి. వాటన్నిటినీ సంయమనంతో తిప్పికొట్టారు మోడీ, కానీ దాని ఫలితం అనుభవించారు మొన్న ఎన్నికలలో సీట్లు 60 తగ్గించుకుని. కాకపోతే ప్రజలు పూర్తిగా వీళ్ళకి మళ్ళీ జరగల కాబట్టి ఇక ఎలాగైనా చేయడానికి సిద్ధపడుతున్నాడు. సైన్యం అప్రమత్తం కావాలి, ప్రజలు అప్రమత్తం కావాలి. వీళ్ళు చెప్తున్నటువంటిది ఏంటంటే హింసాకాండ చేస్తాం, అరాచకం చేస్తాం అన్నటువంటి. అరాచకం చేస్తామంటే వాళ్ళు కొట్టుకోరు, రేపొద్దున వచ్చేది నీ ఇంటికి. అవామీ లీగ్ వాళ్ళని చంపడం లేదు, అక్కడ ఉన్నటువంటి అందరి మీదకి వెళ్ళారు, ఆస్తులు లూటీలు చేశారు, ఇళ్ళు లూటీలు చేశారు, ఆడపిల్లల్ని అత్యాచారాలు చేశారు, అరాచకాలు చేశారు. కాబట్టి ఏ వ్యవహారం అయినా సరే ఆషామాషిగా ఉండదు. ప్రజలు అప్రమత్తం కాకపోతే ఇక్కడ అసాంఘిక శక్తులు పెట్టరేగిపోవడానికి సిద్ధంగా ఉన్నాయి అనడానికి సంకేతం. నరేంద్ర మోడీ దీన్ని ఎలా ఎదుర్కొంటారో చూడాలి.